రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. వర్మకు తమా పరా పేదం లేదని, తనకు ఎలాంటి సెంటిమెంట్స్ ఉండవని పదే పదే చెప్పినా రామ్ కావాలనే కొంతమందిని టార్గెట్ చేస్తాడనే విమర్శలు ఉన్నాయి. గతంలో వరుసగా తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే ఆర్జీవీ, వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరుడనే కామెంట్స్ వినిపించాయి. కానీ లేటెస్ట్ గా జరుగుతున్న రచ్చను బట్టి వర్మ తాను పార్టీలకు అతీతమని నిరూపిస్తున్నాడు. ఏపీలోని సినిమా టికెట్స్ గురించి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపించాడు రామ్ గోపాల్ వర్మ. తనకి సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని కౌంటర్ ఇస్తూ 100 టికెట్లు 1000కి 2000కి అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పింది వర్మగారు, దాన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు, డిమాండ్ సప్లై అంటారు అంటూ వర్మకి ఘాటుగా రిప్లై ఇచ్చాడు పేర్ని నాని. అయితే సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచే వర్మ ఊరుకుంటాడా? పేర్ని నాని ట్వీట్ కు వెంటనే తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. నానిగారు చాలా మంది లీడర్లలా పరుష పదజాలంతో మాట్లాడకుండా డిగ్నిటీతో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక విషయానికి వస్తే 100 రూపాయల టికెట్ ను 1000కి అమ్ముకోవచ్చా అన్నది క్వశ్చన్ కాదండి, అది అమ్మేవాడి నమ్మకం, కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది. ముడి పదార్థం 500 రూపాయలు కూడా ఖర్చవని ఒక పెయింటింగ్ ను కొనేవాడుంటే 5 కోట్లకు అమ్ముతారు. ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే దాంట్లో ఉన్న బ్రాండ్ కి ఐడియాకి ఎలా వెలకడతారు అంటూ వర్మ ట్వీట్ల వర్షం కురిపించాడు. కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ట్రాన్సాక్షన్ ఎంతకి జరిగిందనే ట్రాన్స్ఫర్మన్సీ మాత్రమే ప్రభుత్వానికి అవసరమంటూ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.